సామితల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచనం నుంచి జ్ఞానం వీధుల్లో కేకలు వేయించున్నది సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందరిగల స్థలంలో ప్రకటన చేయించున్నది ఇక్కడ జ్ఞానం అనగా ఎస్సు క్రిస్తు లేక ఆయన వాక్యం కేకలు వేయిచ్చున్నది సంత వీధుల్లో బిగ్గరగా అంటే చాలా జనమన్న చోట గొప్ప సందరిగల స్థలములో అంటే చాలా జనంన్న చోట ప్రకటన చేయొచ్చున్నది వాక్యం అనేక రీతిగా ఇప్పుడు ప్రకటన చేస్తుంది పురద్వారముల్లోనూ పట్టణముల్లోనూ జ్ఞానము ప్రచురించు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేని వారి మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూరుదురు అపహస్ కులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు చే మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు అని పిలుస్తున్నాడు జ్ఞానమైన యేసుక్రిస్తూ జ్ఞానమైన వాక్యము పిలుస్తుంది అనేక రీతిగా సువార్త ప్రకటించబడుతుంది అనేక సందర్గాల ప్రదేశంలో బహిరంగ సభల్లో రేడియోల్లో టీవీల్లో ఫోనుల్లో అనేక రీతిగా వాక్యం ప్రచురపరుస్తుంది అపహాసుకులను పిలుస్తుంది జ్ఞానం లేని వారిని పిలుస్తుంది రా వాక్యం విను దేవుని మాటలు విను లోబడని చెప్తుంది అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఇరవై మూడవ వచనంలో నా గద్దెంపు విను తిరుగుడి ఆలకించుడి నా మీద క్రమరించుదును నా ఉపదేశం మీకు తెలిపేదను అంటున్నాడు ఇక్కడ నేను గద్దిస్తున్నప్పుడు మీరు నా మాట వినండి తిరగండి నా వైపు తిరగండి ఆలకించుడి నా ఆత్మ మీద క్రమరిస్తాను నా ఉపదేశం నా వాక్యాన్ని మీరు వినండి మీకు మీరు లోపడండి విధే చూపండి అని చెప్తాడు చాలా మంది నాతో మాట్లాడుతూ మీ ప్రార్థన వల్ల బతుకుతున్నాం మీ ప్రార్థన వల్ల బతుకుతున్నాం అని చెప్తా ఉంటారు నాకు వాళ్ళతో ఎలా చెప్పాలి నాకు అర్థం కాదు ఎన్నిసార్లు చర్చికి రమ్మని బతిమాలన్నా దేవుని రమ్మన్నా మనసు మార్చుకుని రక్షణ పొందనన్న వినరు కానీ మీ ప్రార్థన వల్ల బతుకుతున్నాం మీ ప్రార్థన వల్ల బ్రతుకుతున్నాం అని చెప్తారు కానీ ఎన్ని రోజులకి కఠినపరుచుకునే దేవుని వైపు తిరగరు ఇక్కడ అంటున్నాడు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకిచ్చిన ఆత్మ మీద క్రమరించుదును నా ఉపదేశం మీకు తెలిపేదనో అంటున్నాడు గద్దం గద్దిస్తున్నప్పుడు దేవుని దాసుల ద్వారా గద్దిస్తున్నప్పుడు దేవుని ఎద్దకొచ్చి తన మనసు మార్చుకుని వారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా చేయబడాలి అలాగా వినకపోతే ఏం చేస్తాడో ఇక్కడ రాస్తున్నాడు నేను పిలువుగా మీరు వినకపోతే నా చేయి చాపగా ఎవరిని లక్ష్య నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసి నేను గద్దెంపుగా లోబడకపోతాను ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు దేవుని దాసుల ద్వారా కానీ లోబడకుండా విదే చూపించండా రాకుండా దేవుని మందిరానికి వచ్చి దేవుని రక్షణ పొందకుండా దేవుని వాక్యం వినకుండా ఉంటే ఏం చేస్తాడో చెప్తున్నాడు కాబట్టి మీరు మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను అప్పుడు అప్పుడు నవ్వుతాను అంటున్నాడు అపాయం మీకు వస్తున్నప్పుడు గడగలడుతున్నప్పుడు ఆయన నవ్వుతాడంట మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను మీరు అపాయం వచ్చినప్పుడు నవ్వుతాడు అపహాస్యం చేస్తాడని నవ్వుతూ అపహాస్యం చేస్తాడు ఎందుకంటే భయపడలేదు కదా పిలిచినప్పుడు రాలేదు కదా భయం మీ మీదకి తుపాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు మీరు నన్ను గూర్చి మరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయకుందను నన్ను శ్రద్ధగా వెతికిదురు కానీ వానికి నేను కనబడక ఉందను అంటున్నాడు అపాయం వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు భయం తుఫాను వాళ్ళ మీదకు వచ్చినప్పుడు సుడిగాలు వచ్చిన అపాయం మీదకు వచ్చినప్పుడు కష్టము దుఃఖం కలిగినప్పుడు ఇక విన్న అంటున్నాడు ఎందుకంటే ఆల్రెడీ పిలిచాడు చాలాసార్లు పిలిచాడు అనేక రీతులుగా పిలిచాడు అనేక రీతులుగా తన దాసుల ద్వారా తన వాక్యం ద్వారా లోబడు 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 అని పిలిచాడు నా గద్దెంపు నా వైపు తిరగమని అడిగాడు అయినా సరే వింటలేదు కాబట్టి నీకు అపాయం వచ్చినప్పుడు నీకు దుఃఖం వచ్చినప్పుడు నీకు వేదన వచ్చినప్పుడు నీకు మానం వచ్చినప్పుడు నీకు భయంకరమైనది నీ మీద ప్రార్థించినప్పుడు అప్పుడు ఆయన నవ్వుతాడంట అపహాస్యం చేస్తాడంట మర ఎంత భయపడి మర పెట్టినా కూడా ఆ అప్పుడు వినడు సమయం దాటిపోయింది అప్పుడు మర వినడు అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలైన వారు మాటి మాటికి హెచ్చరిస్తున్నప్పుడు గద్దెంపి విని తిరగపోతే చాలా ప్రమాదంలోను భయంకర ఊరిలోను నరకంలోను ఉన్నారని గుర్తెరిగి భయభక్తులు కలిగి దేవుని వైపు తిరుగుదాం అట్టి కృప వాకిబిడ్డ బిడ్డలకు దేవుడు దయచే అనిగాక ఆమె